భగవత్కథలు వింటూ ఉంటే కళ్ళు మూసుకుపోయే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారట. ఒకరు జ్ఞానంతో తాదాత్మ్య స్థితిలో ఒకరు, ఇంకొకరు ఏమీ పట్టని స్థితిలో ఇంకొందరు. వీళ్ళు ఎన్ని జన్మలెత్తినా తరించేవారు కారు, వారు తరించిపోతారు. అంతే కదా, కథ వింటూ ఉంటే ఒళ్ళు పొలకించి కనులు చెమర్చేయంటే ఆ శరీరము తపశ్శరీరము, అది దివ్య శరీరము, అదే యోగము. కనుక భగవత్కథలు వింటూ కనులు చెమరించి ఒళ్ళు పులకించి గొంతు బొంగురిపోవడం కంటే గొప్ప యోగం మరొకట్లేదు. ఆ యోగాన్ని ప్రసాదింపని భగవంతుని ప్రార్థించాలి. అందుకే మహానుభావుడు చైతన్య మహాప్రభువు ఒక మాట అంటారు, నయనంగళు దశ్రుధారయా వదనంగద్గద రుద్ధయాగిరా పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి అన్నాడు. ఇక్కడ నీ పేరు వింటే చాలు ఒళ్ళు పులకించి కళ్ళు చెమరించి గొంతు బొంగురిపోయే యోగం నాకు ఎప్పుడు వస్తుందయ్యా అని అడిగాడు. అసలు భక్తి అంటే అదేనండి. ఆ భక్తి ఏదో కోరే భక్తి కాదు, ఆ భక్తి స్వయం ఫలరూపత్వాత్, ఆ భక్తియే ఫలము, భక్తి వల్ల ఫలం కాదయ్యా అటువంటి భక్తి. అలాంటి భక్తి పండాలంటే భాగవతం, బృందావనం, ఈ రెండు బకారాలు కావాలి మనకి ఇక్కడ.